गुड मॉर्निंग चिल्ड्रन मनम इप्पुडु ए लेसन लो उन्नामु मन पाठ्यपुस्तकंलोनि रेंडव पाठम अयिनटुवंटि बालभीमुडु अने पाठंलो मनम उन्नाम ई पाठं गुरिंचि निन्न कोंतवरकु नेर्चुकुन्नाम कदा मरि निन्नटि क्लास लो एं नेर्चुकुन्नारु बालभीमुडि तल्लि पेरेंटि कुंतीदेवि तंड्रि पेरु पांडुराजु बालभीमुडि पेद्दनान्न एवरु ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు మరి ఏ దేశానికి రాజు హస్తినాపురానికి రాజు మరి భీముడికి ఎంతమంది అన్నలు ఎంతమంది తమ్ముళ్ళు భీముడికి ఒక అన్న పేరు ధర్మరాజు ముగ్గురు తమ్ముళ్ళు అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు పాండవులలో రెండో వాడని మనము నేర్చుకున్నాము अंटे पंच पांडवुलु ऐदुगुरु अन्नदम्मुलु अन्नमाट भीमुडिकि ओक अन्न इद्दरु मुग्गुरु तम्मुळ्ळु वीळ्ळने पांडवुलु अंटारनि मरि धृतराष्ट्रुडि योक्क कोडुकुलनु कौरवुलु अंटारनि आ कौरवुलल्लो पेद्दवाडि पेरु दुर्योधनुडु अनि मनं निन्न पाठंलो नेर्चुकुन्नां कदा मरि कौरवुलु एंतमंदि 100 मंदि ఇది నిన్నటి పాఠంలో నేర్చుకున్నాం ఇవాల పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 35 పాఠం చదువుతాను వినండి చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు ఆడుకున్నారు ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు కౌరవులు పాండవులు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళు చక్కగా చదువుకునే వాళ్ళు ఆడుకునే మధ్యలో అప్పుడప్పుడు బాగా ఆకలి వేసినప్పుడు భీముడు ఏం చేసేవాడు మాటి మాటికి అంటే ఎప్పటికీ కూడా మధ్య మధ్యలో ఆటల మధ్యలో ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళేవాడు మళ్ళీ అలాగే కౌరవులు పాండవులు అందరూ కలిసి కూడా చదువుకునేవాళ్ళు అన్నమాట ఆటల్లో ఎప్పుడు కూడా కౌరవులకి పాండవులకి మధ్య ఓటీ జరిగితే గనక ఎప్పుడు కూడా భీముడే గెలిచేవాడు అన్నమాట అంటే భీముడు చాలా బలశాలి అని చెప్పుకున్నాం కదా ఎందుకు బలశాలి ఎప్పుడు మాటి మాటికి తిన్న ఆహారం తీసుకుంటూ ఉంటాడు మళ్ళీ తీసుకోవడమే కాకుండా అమ్మ పెట్టినటువంటి ఆహారాన్ని ఎవరైతే ప్రేమతోటి శ్రద్ధతోటి భోజనం మీద మనసు పెట్టి ఎవరైతే ఆహారాన్ని భుజిస్తారో వాళ్ళు నిజంగా బలవంతులు అవుతారు మరి మీరు కూడా అమ్మ పెట్టినటువంటి ఆహారాన్ని ఏదైనా సరే మీకు ఇష్టం ఉన్నా కాకపోయినా దాన్ని ఇష్టంతో అమృతంతో సమానంతో మీరు దాన్ని భుజిస్తే గనక మీకు కూడా భీముడికంత ఉన్నంత భీముడికి ఉన్నంత బలం మీకు వస్తుంది కాబట్టి తినే ఆహారాన్ని ఎప్పుడు కూడా శ్రద్ధతో తినాలి ఇష్టంతో తినాలి మనసు పెట్టి తినాలి ఎరుకతో తినాలి అంటే దాని మీద ధ్యాస పెట్టి మనము ఆహారాన్ని సేవించాలన్నమాట ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు భీముడు కడుపు నిండా తిని మళ్ళీ చదువుకోవడానికి ఆడుకోవడానికి వెళ్ళేవాడు ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పళ్ళు తెంపుకుంటున్నారు అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు ఇలాగే ఒక రోజు కౌరవులందరూ ఏం చేస్తారంటే ఆ మా చెట్టు ఎక్కుతారు పళ్ళు తెంపుకోవడం కోసము చెట్టు ఎక్కుతారు ఆ చెట్టు ఎక్కినటువంటి కౌరవుల్ని భీముడు చూసి తను కూడా ఎక్కాలని ప్రయత్నిస్తాడు తను కూడా ఆ కౌరవులాగే చెట్టు ఎక్కి పళ్ళు తెంపుకోవాలని చెట్టు ఎక్కబోతుంటాడు మరి మీకు కూడా చెట్లు ఎక్కడం అంటే చాలా చాలా ఇష్టం కదా చెట్లు ఎక్కి చెట్ల మీద ఉన్నటువంటి పళ్ళను తెంపడము ఆ చెట్ల కొమ్మల మీద కూర్చోవడము చెట్టు ఎక్కడం దిగడము చాలా ఇష్టం కదా అలాగే కౌరవులకు కౌరవులు పళ్ళు తెంపుతుంటే ఆ కౌరవులాగే భీముడు కూడా ఎక్కబోతుంటే ఆ ఎక్కబోతున్నటువంటి భీముణ్ణి కౌరవులు అడ్డుకుంటారు అడ్డుకోవడం అంటే పైకి ఎక్కకుండా చేస్తారు వాళ్ళు ఆ ఎక్కకుండా చేసేసరికి భీముడికి చాలా కోపం వేస్తారు
కోపమేయడమంటే మీకు కూడా ఏదైనా ఇష్టం ఉన్నటువంటి పనిని ఎవరన్నా చేయొద్దు అని అడ్డుకుంటే గనక ఆపేస్తే గనక మీకు కూడా బాధ అనిపించి కోపం వేస్తుంది కదమ్మా. అలాగే భీముడికి కూడా చాలా కోపం వేసి ఆ చెట్టు మొదలు పట్టుకొని, మొదలు అంటే ఆ స్టెమ్ ఉంటుంది కదా ఆ దాన్ని పట్టుకొని గట్టిగా చెట్టును ఇలా ఊపుతాడు. ఊపేసరికి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండ్లు తెంపుతున్నటువంటి కౌరవులందరూ కూడా రాలి కింద పడిపోతారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. మరి చూడండి, మనం ఒక కొమ్మనే కిందకి వంచలే మామూలుగా అయితే, అట్లాంటిది ఆ కాండము, చెట్టు యొక్క కాండము, కాండం అంటే స్టెమ్ అనమాట, అది ఎంత దృఢంగా గట్టిగా ఉంటది కదా, ఎంతో బలం ఉంటే తప్ప, ఎంతో బలశాలులు అయితే తప్ప ఆ చెట్టును ఆ కాండాన్ని పట్టుకొని ఊపలేరు. మరి అట్లా అంత గట్టిగా ఉన్నటువంటి ఆ చెట్టు ఆ కాండాన్ని పట్టుకొని భీముడు గట్టిగా ఊపేసరికి ఆ చెట్టు మీద ఉన్నటువంటి కౌరవులందరూ కూడా ఎలాగ కింద పడతారు, పండ్లలాగా రాలి కింద పడిపోతారు. కింద పడిపోయి భీముడికి ఉన్నటువంటి ఆ బలాన్ని చూసి వాళ్ళు చాలా చాలా ఆశ్చర్యపోతారు. నౌ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 36 చూడండి. పైన పేర కోపంతో భీముని మీద తిరగబడ్డారు. మరి అదే గనక ముందే కౌరవులు భీముని ఆపేశారు కదా, చెట్టు ఎక్కకుండా ఆపేస్తే మరి భీముడికి కోపం రాదా? అలాగే ఆ భీముడు వాళ్ళను కింద పడేసేసరికి కౌరవులందరికీ కూడా చాలా చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినా సరే వాళ్ళ కోపాన్ని చూసి భీముడు ఏమాత్రం కూడా భయపడలేదు. వాళ్ళను చితకబాదడం అంటే చాలా కొట్టడం, గట్టిగా కొట్టడం అనమాట. ఏమి చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఆ చితకబాదినటువంటి ఆ భీముని చూసి కౌరవులు కూడా చాలా, కౌరవులందరూ భీముని చేత దెబ్బలు తిని ఇంకా భీమునితోటి వాళ్ళు ఫైట్ చేయలేక, అంటే పోట్లాడలేక వాళ్ళు భీముని మీద ద్వేషం పెంచుకొని, ద్వేషం అంటే ఏంటి, పగ పెంచుకొని ఎలాగైనా సరే భీముని ఏమైనా చేయాలి అనేటువంటి కోపంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు కౌరవులందరూ కూడా. వాళ్ళ మనసులలో భీముణ్ణి ఎలాగైనా సరే మనం ఓడించాలి, మనల్ని ఇంతగానం కొట్టాడు కదా అని చెప్పి మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ కౌరవులందరిలో పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు మాత్రము భీమునిపై చాలా 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 కోపాన్ని పెంచుకుంటాడు. ఈ పేరాలో ఉన్నటువంటి కఠిన పదాలు ఒకసారి చదువుతాను, వినండి. మీరు కూడా టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 37 లోని ఆ రెండు పేరాలను, ఆ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 36 లోని పైన ఒక పేర, అంటే పేజీ నెంబర్ 35, 36 లోని పై పేరాలు ఒకసారి శ్రద్ధగా చదవండి. ఈ ఇచ్చినటువంటి కఠిన పదాలను కూడా శ్రద్ధగా చదువుతూ హోంవర్క్ బుక్లో ఒకసారి రాయండి అమ్మా. కఠిన పదాలు, ఆహార పదార్థాలు, ఆడుకోవడం, చదువుకోవడం, కడుపు నిండా, చెట్టెక్కి, పండ్లు, ఆశ్చర్యపోయారు, తిరగబడ్డారు, చితకబాదాడు, ద్వేషం, రోషం, ఓడించాలని. ఈ కఠిన పదాలన్నీ కూడా మీరు శ్రద్ధగా హోంవర్క్ బుక్లో రాసి చదివితే గనక మనకి పాఠం చదవడము చాలా సులభతరం అవుతుందన్నమాట. అందుకని ఈ పదాలను శ్రద్ధగా రాయండి, చదవండి. మిగతా పాఠము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, సరేనా?